అనంతపురం జిల్లా పెద్దవడగూరు మండల పరిధిలోని ఓటీఎస్ పదకాన్ని రద్దు చేయాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ నేతలు పెద్దవడగూరు ఎంపీడీఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు కేశవరెడ్డి మండల కన్వీనర్ కొండూరు కేశవరెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం వల్ల చాలా మంది నిరుపేదలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఈరోజు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు మండల తెలుగుదేశం పార్టీ కన్వీనర్ కొండూరు కేశవరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క వినతి పత్రిక కార్యక్రమానికి ఏర్పాటు చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఓటీఎస్ అనేది గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇళ్లకు నేటి పాలకులు ఓటీఎస్ అనే పథకాన్ని పెట్టి ప్రతి ఇల్లు నిర్మించుకున్న ప్రతి వ్యక్తి కూడా 10,000 రూపాయలు కట్టాలన్నటువంటి ఒక ఒత్తిడి తెస్తూ పేద ప్రజానీకం యొక్క రక్తాన్ని పీల్చడానికి ఈ పాలకులు తయారవుతున్నారు. మరి ఇది కరెక్ట్ కాదు అని తెలుగుదేశం పార్టీ